ఆంధ్రప్రదేశ్ చేనేత ఐక్య కార్యచరణ కమిటీ సోమవారం గుండూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. చేనేత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జరిగిన ఈ ధర్నాని ఉద్దేశించి కమిటీ కన్వీనర్ కోటేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. अनग जून पंदन आंध्र प्रदेश इवे जिला कलेक्टर कार्यलय चनेत ऐक्य कार्याचरण कमिटी आध्र्यन धर्ना निर्वहित जिला कलेक्टर गारती पत्र अच्छी तद्वारा मुख्यमंत्री जगनमोहन रेडी गारी फसल अंदे एर्पट धर्ना कार्यक्रम जो प्रधानमंत्री डिमेंडे रोजना मास्टर लेबर उत्पत्ति वस्त्र अम्मक निलवि चनेत कार्मिक पनी అలాగే 11 రకాల వస్త్రాల రిజర్వేషన్ చట్టాన్ని అమలు జరపనందువల్ల చేనేత కార్మికులు చాలా నష్టపోతా ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం జీఎస్టి పన్ను విధించి ఇటు నూలు మీద అటు వస్త్రాల మీద విధించిన కారణం చేత ఈ ధరలు పెరిగిపోయి మార్కెట్ లో పోటీకి తట్టుకోలేక ఈ పరిస్థితి చాలా దెబ్బతింటా ఉన్నది. అంతే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం కింద 24000 రూపాయలు సొంత మగ్గం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నది. కానీ షెడ్యూల్లో పని చేసేటటువంటి వేలాది మంది కార్మికులకు గాని ఉపవృత్తుల్లో ఉన్నటువంటి కార్మికులకు గాని చెల్లించకుండా అన్యాయం చేస్తున్నది. కాబట్టి ఉపవృత్తుల వాళ్ళకి షెడ్యూల్ మగ్గాలు నేస్తున్న వాళ్ళకి కూడా ఆ చేనే నేతన్న నేస్తం పథకం కింద 24000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నేతన్న నేస్తం మగ్గం నే పెట్టుకోవాలంటే 3 సెంట్ల స్థలం కావాలి, ఒక ఇల్లు కావాలి. కాబట్టి 3 సెంట్ల స్థలము ఒక ఇల్లు ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు చేనేత సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నది. చేనేత కార్మికుల ఆకలి చావులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేని నేపథ్యంలో ఈ రాష్ట్రంలో 6 సంఘాలు ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడి జూన్ 19వ తేదీన 26 జిల్లా కలెక్టర్ కార్యాలయ దగ్గర ధర్నా చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగానే ఈ రోజు మన గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ధర్నా జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతని ధ్వంసం చేసే విధంగా పవర్ రూమ్ యజమానులకు తొత్తులయ్యి ఈ రోజున 11 రకాల రిజర్వేషన్ యాక్ట్ అమలు జరపట్లేదు. ఈ 11 రకాల చేనేతల మీదనే తయారు చేయాలి, కానీ పవర్ రూమ్ మీద తయారవుతుంటే పవర్ రూమ్ యజమానుల మీద చర్యలు తీసుకోవడం లేదు. రెండవది చేనేతలకు ఉన్నటువంటి చేనేత వస్త్రం పైన 5% జీఎస్టీ, అలానే రంగుల మీద 18%, రసాయనాల మీద 18%, వస్త్రం తయారైన చేత 5% వస్త్రం మీద వేసి మొత్తం 46% జీఎస్టీ వేసి చేనేత నడ్డి విరిచినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా చేనేత కార్మికులకు అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. గతంలో మహాత్మా గాంధీ బంకార యోజన స్కీమ్ ద్వారా ప్రతి చేనేత కార్మికుడు చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్ ఉండేది. అలానే వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలకి 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు సంవత్సరానికి స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు. అటువంటి స్కీమ్ని బీజేపీ ప్రభుత్వం 2017 మార్చి 30వ తేదీన రద్దు చేసింది. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా 30,000 రూపాయలు సంవత్సరానికి ఉచితంగా ఉండేటువంటి స్కీమ్ని కూడా బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి చేనేతలను అడ్డు విరిచినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. అదేవిధంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. మేము కొత్తగా కోరింది ఏమీ లేదు. ఆయన ఏం చెప్పాడు, 45 సంవత్సరాలుగా నేను చేనేతలకు పెన్షన్ ఇస్తా అన్నాడు, కానీ 4 సంవత్సరాలైనా కానీ ఆ స్కీమ్ని తీసుకురాలేదు. అదేవిధంగా 200 యూనిట్లు ప్రతి చేనేత కార్మికునికి ఉచితంగా కరెంట్ ఇస్తానన్నాడు, అది అమలు జరపలేదు. అదేవిధంగా వైఎస్ఆర్ నేత నేస్తం ప్రతి చేనేత కార్మికునికి ఇస్తానని చెప్పాడు, కానీ ఈ రోజున 2 లక్షల మగ్గాలుండి దాని మీద ఆధారపడిన 3 లక్షల మంది ఉపవృత్తుల వారు ఉంటే కేవలం 80,000 మందికి మాత్రమే ఈ స్కీమ్ అమలు జరుపుతూ ఉన్నాడు. మిగతా వాళ్ళకు కూడా అమలు జరపాలని డిమాండ్ చేస్తాను.